ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శుభాకాంక్షలకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధనవంతులు కావడానికి ఒక అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం మనం ఈ ఉపాయాలు రావణ సైతం నుంచి తీసుకుంటున్న ఉపాయాలు రావణాసురుడు మనందరికీ తెలుసు మనం జీవితంలో ఒక అద్భుతమైన శక్తిశాలి అలాగే అద్భుతమైన మంత్ర తంత్ర జ్యోతిష్ శాస్త్రాలు అలాగే వేదాల మీద గొప్ప పట్టు ఉన్న వ్యక్తి రావణాసురుడు ఆయన్ని ఒక రాక్షసుడిగా కాకుండా ఒక బ్రహ్మగా అంటే రావణ బ్రహ్మగా మనం చూస్తూ ఉండేవాళ్ళం ఆయన అనేక గ్రంథాలు రాశారు అందుట్లో రావణ సహిత ఒకటి దానిలో తంత్రం గురించి మంత్రం గురించి అలాగే యంత్రాల గురించి జ్యోతిశాస్త్రం గురించి చాలా ఉపాయాలు ఉన్నాయి మనం ఈ రోజున కొన్ని ఉపాయాలు తెలుసుకుందాం ఎందుకంటే రాబోయేది దీపావళి పండుగ వస్తుంది అలాగే తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రావణ సహితలో ఉండే రావణుడు తన ఆయన జీవితంలో అనేక రహస్యాలు ఉపాయాల గురించి ఆ పుస్తకంలో వివరించాడు ఆ ఉపాయాలు మనకి రావణ సహిత అనే గ్రంథంలో దొరుకుతూ ఉంటాయి అవి మామూలు పుస్తకాలు ఉంటాయి పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కొని మీరు కూడా చదువుకోవచ్చు అసలు యాక్చువల్గా ఏంటంటే రావణుడు రావణ సహితలో ఉపాయాలు చెప్తున్నప్పుడు దౌర్భాగ్యులు కూడా అంటే దురదృష్టవంతులు కూడా అదృష్టవంతులుగా మారవచ్చు చెప్పారు మనం మంచి ఎక్కడున్నా తీసుకోవాలి చెడు ఎక్కడున్నా వదిలేయాలి రావణుడు ఖగోళ శాస్త్రజ్ఞుడు అలాగే జ్యోతిశాస్త్రజ్ఞుడు అన్ని గ్రహాలు తన ఆధీనంలో పెట్టుకున్న వ్యక్తి అలాగే అన్ని గ్రహాలని తన ఆజ్ఞతో నడిపించాడు ఆ కారణం చేత తన ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని ఇబ్బందులు పడ్డాడు తర్వాత అంతశక్తి సంపన్నుడైన రాముడి చేతిలో మరణించాడు మనకి రాముడి మీద ఎంత విశ్వాసం ఉంటుందో అలాగే ఆయన మీద కూడా అంతే ఇదిగా మనం చూస్తాం రామాయణంలో రాముడిలో ఉన్న మంచి లక్షణాలు మనం చెప్పుకుంటాం రావణుడిలో ఉన్న చెడు లక్షణాల గురించి మాత్రమే మనం చెప్పుకుంటాం కానీ మంచి గురించి ఎప్పుడు మనం చూడం ఎందుకంటే రావణుడిలో చెడు గురించి మనకు అనవసరం కూడాను అలాగే ఈ ఉపాయాలు ఆయన చెప్పాడు అంటే ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు కాబట్టి ఆయనలో అద్భుతమైన బ్రహ్మజ్ఞానం ఉంది కాబట్టి మనందరం కూడా ఆయన చెప్పిన దాంట్లో ఏదైతే మనకి ఈ కాలంలో ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే తీసుకుందాం అలాగే ఈ ఉపాయాలు ధనవంతులు కావడానికి తాంత్రిక ఉపాయాలను మాత్రం గుర్తుంచుకోండి మీకు రావణ సైతం నుంచి ముందు ముందు చాలా చెప్తాను దగ్గర దగ్గరగా ఒక 3000 రూపాయలు ఉన్నాయి దాంట్లో ఆల్రెడీ దగ్గర దగ్గర దాంట్లో ఉన్న 300 రూపాయలు చెప్పడం జరిగింది మీకు నేను ముందు ముందు ఇంకా చెప్తాను ఎందుకంటే కొన్ని పదార్థాలు అలాగే కొన్ని మన అనుకూలత బట్టి కూడా మనం కొన్ని ఉపాయాలు చేయాలి ఇప్పుడు ధనవంతులు కావడానికి మనం ఎలాంటి పనులు చేస్తే ధనవంతులు అవుతామో తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు నియమ నిబంధనలు మాత్రం కాస్త కఠినంగానే పాటించాలి అవి కూడా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకి షేర్ చేయండి మీరు కార్తీక మాసంలో అమావాస్య రోజున మీ ఇంటికి ఒక బిల్వ మొక్క తెచ్చుకోండి మారేడు మొక్కని ఇలాంటి మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకోండి ఆ మొక్కని పెట్టి మీరు పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కార్తీక మాసం అమావాస్య రోజున మారేడు మొక్కను తెచ్చి ఇంటి దగ్గర పూజ చేయడం అంటే ఆ రోజు మొక్కలు పెట్టుకొని కుండీలో కానీ ఎక్కడైనా ఖాళీ ఉంటే పెట్టి మీరు పూజించినట్లయితే రోజు పూజ చేస్తూ ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు ఎటువంటి ఆర్థిక సమస్యలు అయినా సరే వాటి నుంచి బయటపడతారు మీ మీద లక్ష్మీ మాత కృప ఉంటుంది అలాగే మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే రావణుడు శివుడికి మహాభక్తుడు రావణుడు మనం గ్రంథాలు చూస్తాం శివతాండవం
స్తోత్రం చేశారు. అండ్ ఆయన రచించారు, ఆయనే చేశారు. చాలా చోట్ల మనం ఈ తాండవ స్తోత్రాన్ని, శివతాండవ స్తోత్రాన్ని చూస్తూ ఉంటాం. మనకు వినిపిస్తూ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం శివభగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరైనా సరే శివతాండవ స్తోత్రాన్ని కనుక పఠించితే కనుక ఖచ్చితంగా వారికి ఈశ్వరు కృప కలుగుతుంది, ధనవంతులు అవుతారు. ప్రతిరోజు గనక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను, మీరు లక్ష్మీమాతని, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు శివలింగానికి పాలు, బిల్వపత్రం అంటే మారేడు ఆకులు, బియ్యాన్ని కనుక సమర్పిస్తే, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, సమర్పిస్తే మీ జీవితకాలంలో మీకు పేదరికం అనేది రానే రాదు. ఇది కూడా రావణ సహితంలో ఉన్నదే, మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను, ప్రతి వ్యక్తికి ఎవరైనా సరే కార్తీక మాసంలో సంధ్యా సమయం అంటే సాయంత్ర సమయంలో బిల్వ మొక్కకు నీరు పోసి బిల్వ మొక్క దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. కార్తీక మాసం మొత్తం వెలిగించండి. మీరు కార్తీక మాసంలో చేయడం వల్ల ఎలాంటి ఫలితం కూడా చెప్తాను. మీరు కార్తీక మాసం అయ్యే వరకు ప్రతిరోజు కూడా మారేడు చెట్టు దగ్గర కనుక దీపం పెట్టి మీరు సంకల్పం చెప్పుకుంటే ధన సమస్యలు అనేది ఏదన్నా ఉంటే అవి వెంబడి తీరిపోతాయి. చిత్రంగా అనిపించవచ్చు, ఇవన్నీ తాంత్రిక ఉపాయాలు రావణాసు చెప్పినవి, నేను సొంతగా చెప్పేవి కాదు మిత్రులారా, గుర్తుంచుకోండి. అలాగే లక్ష్మీదేవికి మీరు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చెట్టు దగ్గర శ్రీ సూక్తాన్ని కనుక తప్పకుండా చదివితే, ఒకవేళ చదవడం రాకపోతే వినన్నా వినండి ఫోన్లో, కూర్చుని చదివితే అలాగే విన్నా ఎవరైతే ఆ అంటే శ్రీ సూక్తాన్ని కనుక పఠిస్తారో వింటారో వారికి జీవితంలో ధనానికి లోటు అనేది రాదు, సుఖశాంతులతో తొలతూగుతారని రావణుడు చెప్పాడు. చిత్రంగా అనిపించవచ్చు కానీ ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. చెట్టు ఉంటే చాలు మిత్రులారా, కరెక్ట్గా కనుక రోజు దీపం పెట్టి చేస్తూ ఉంటే కష్టాలు అనేవి తోరి ఆటోమేటిక్గా పోతాయి. మన బుద్ధి బాగుంది అనుకోండి, అన్నీ కూడా మారుతాయి. మనలో మన బుద్ధిని మార్పు చేయగలిగే శక్తి బిల్వవృక్షానికి ఉంది, అంటే మారేడు చెట్టుకు ఉంది. అందుకే అంత శక్తివంతమైనది లక్ష్మీమాత స్వరూపం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపాయాల్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి, ఫలితం తప్పకుండా వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, మీకు నేను తంత్ర గ్రంథాల్లో ఉండేవి ఈజీగా ఉండేవి చెప్తున్నాను. మీరు మారేడు మొక్క మీ ఇంట్లో లేదు భయపడుతున్నారనుకోండి, భయాలు వదిలేయండి. మొక్కలు పెంచడం వల్ల ఆరోగ్యానికి మంచిది, నెగటివ్ ఎనర్జీని రక్షిస్తాయి, అది సైంటిఫిక్గా మన ఋషులు పూర్వీకులు పెద్దలు ఎన్నో గ్రంథాల్లో, ఇది రావణాసుడు చెప్పిన విషయాలు ఇవన్నీ. అదృష్టం కలిసి రావాలి, ధనవంతులు అవ్వడానికి మీరు ఈ 5 సూత్రాలని కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అయి తీరతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, రావణ సైతం చెప్తుంది. బలంగా నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ మనసుని ప్రేరేపించండి, ఖచ్చితంగా పరాదేవత మనకి అన్ని పనులు కూడా చేయడానికి మార్గాలు తీసుకొస్తుంది. ఇది ఆడవారిని మగవారు చేయవచ్చు. అయితే ఇప్పుడు గుర్తుంచుకోండి, నియమాలు చెప్తాను. కార్తీక మాసంలో మీరు ఇవి చేస్తున్నప్పుడు ఆ మాసం నాన్ వెజ్ చేసేవారు ఎవరైతే ఉంటే, కుటుంబంలో ఒకళ్ళు చేస్తున్నారు అనుకోండి, వారైనా సరే నాన్ వెజ్ తినకూడదు, మద్యం సేవించకూడదు. అలాగే బాగా గుర్తుంచుకోండి, మీరు ఈ సమయంలో మామూలుగా అంటే మనం మాల వేసుకున్నప్పుడు నోటితో బూతులు కూడా తిట్టం, అలాగే ఇది నియమంగా గనక చేస్తే ఎటువంటి కష్టమైనా సరే మీకు కష్టం తొలగి మీరు ఖచ్చితంగా ధనవంతులు అవ్వడానికి మార్గాలు వస్తాయి. గ్రాస్థితులు మీకు ఇబ్బందికరంగా ఉన్నా అవి కూడా మీకు అనుకూలంగా మారతాయి. మారేడు చెట్టు మన ఇంట్లో ఉండటం వల్ల ఆయుర్వేద పరంగా ఉపయోగాలు తాంత్రిక ఎన్నో ఉన్నాయి, 300 ఉపయోగాలు ఉన్నాయి చెప్తాను, చెప్పాను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తూ వస్తాను, అన్నీ ఒక్కసారి చెప్పినా అర్థం కావు. ధనవంతులు కావడానికి ఈ 5 ఉపాయాలలో మీరు ఏదో ఒక ఉపాయాన్ని అయినా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీరు గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు పెట్టిన తర్వాత ఆ మొక్క మరణించినా మళ్ళీ కొత్త మొక్క పెట్టండి. ఒక శుక్రవారం నాడు ఇప్పుడు ఈ సీజన్లో తెచ్చుకున్నారనుకోండి, మీరు ఏ శుక్రవారం నాడు తెచ్చుకోవచ్చు పెట్టుకోవచ్చు, లేదంటే ఆదివారం నాడు తెచ్చి పెట్టుకోవచ్చు. రోజు నీరు పోసి దీపం పెట్టి మారేడు చెట్టు దగ్గర దీపం పెడితే ఎలాంటి కష్టాలు ఉన్నా సరే తీరిపోతాయి. మరి ఎవరికి తీరవండి, ఎవరు ఇబ్బంది పడతారో చెప్తాను. ఈ చెట్లు పెట్టుకున్న తర్వాత కూడా పూజ చేస్తూ కూడా ఎదుటివారి గురించి మాట్లాడేవారు అంటే
ఎదురింటి ఎల్లమ్మ, పక్కింటి పొల్లమ్మ, అలాగే ఎదుటివారి గురించి, కుటుంబ సభ్యుల గురించి నెగిటివ్గా మాట్లాడేవారు, వీరికి ఎంత చేసినా ఫలితాలు రావు. కారణం ఏంటంటే వారి మనసులో వీరు చేసే పూజ ఎదుటివారికి, పక్కవారికి వెళ్ళిపోతుంది. ద్వేషం, కుటుంబ సభ్యుల మీద ద్వేషం ఉండి కనుక పూజలు చేస్తే అది తన కుటుంబం, తను కూడా ఇబ్బంది పడాలన్న విషయాన్ని గుర్తుంచుకొని చేయండి. ఈ 5 ఉపాయాలు మీరు ధనవంతులు ఖచ్చితంగా అయి తీరుతారు. ప్రయత్నపూర్వకంగా చేయండి. మహాలక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 10 మంది